ఏదైతే 2014 ముందు ఒక రివైజ్డ్ ఎస్టిమేషన్ 16000 కోట్లకు పెట్టారో దానికి సంబంధించి ఆ ఒక అసెస్మెంట్ ఏదైతే చేశారో దాంట్లో పొందుపర్చిన ల్యాండ్ దాంట్లో పొందుపర్చిన ఆర్ఎండ్ఆర్ ఎంతైతే ఉందో అంతవరకే ఇస్తాము దాని పైపడిన ఎంత ల్యాండ్కైనా మేము ఇవ్వము అంత దాటికన్న ఎంతైనా ఆర్ఎండ్ఆర్ ఇన్నా కూడా మేము ఇవ్వము అని చెప్పి క్యాబినెట్లో పెట్టారు అధ్యక్ష ఈరోజు 2014 నుంచి 2017 వరకు వాళ్ళకి 3 సంవత్సరాలు ఉంది అధ్యక్ష అనేక సార్లు పీపీఏ కూడా అడిగింది రివైజ్ చేయండి ఈరోజు ఏంటంటే అధ్యక్ష ఇది క్యాబినెట్ పెట్టిన తర్వాత కరెక్టే ఒక 4 నెలల్లో వీళ్ళు రివైజ్డ్ పంపించారు అధ్యక్ష దాంట్లో ఏం పొందుపరిచారంటే అధ్యక్ష 2011 ప్రకారం అయితే అధ్యక్ష మనకి కేవలం 50,000 పీడిఎఫ్స్ ఉన్నాయి అధ్యక్ష కేంద్రం చెప్పింది ఏంటి అధ్యక్ష ఈ క్యాబినెట్ నోట్ ప్రకారం మేము 2011 ప్రకారమే 50,000కే ఇస్తామని చెప్పింది కరెక్ట్గా 3 నెలల తర్వాత వీళ్ళు ఒక ఎస్టిమేషన్ పంపించారు అధ్యక్ష 50,000 కాదు 1 లక్ష ఇల్లులు అని ఇన్ని వేల ఎకరాలు కాదు ఇది అనేది అధ్యక్ష ఆ ప్రభుత్వానికి చిత్తశుద్ధినుంటే 3 సంవత్సరాల పాటు పీపీఏ చెప్పింది అన్నీ చెప్పినారు ఆ రోజు ఈ క్యాబినెట్లో నోటు పెట్టకముందే వాళ్ళు క్లియర్గా దాని మీద రివైజ్ చేసి 50,000 కాదు 95,000 కుటుంబాలకి మీరు ఇవ్వాలి ఈ యొక్క క్వాంటిటీస్ పెరుగుతున్నాయి అని కానీ ఆ క్యాబినెట్ నోట్లోనే పొందిపరిచి ఉంటే ఆ విధంగా క్యాబినెట్ అప్రూవల్ చేసుకుంటే ఈరోజు మనకి ఈరోజు రివైజ్కి సంబంధించి 55,000 కానీ 47,000 కానీ ఏదైతే ఉందో అధ్యక్ష అది ఆ రోజే మనకి క్లియర్ అయిపోయి ఈరోజు మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా 106,000 కుటుంబాలకు కానీ క్వాంటిటీస్కి కానీ ఈరోజు ఎటువంటి డోకా లేకుండా ఉండేది కానీ ఆ రోజు ఆ రోజున ప్రభుత్వం రాత్రికి రాత్రి ప్రెస్ మీట్లు పెట్టుకొని సంకల్పం చప్పట్లు కొట్టుకొని ఇదే సభలో మాకు అద్భుతమైన ప్యాకేజ్ వచ్చింది జైట్లీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అద్భుతంగా ఇచ్చారు మనకి అని చెప్పి పొగుడుకున్నారు తప్ప దీంట్లో మనం ఎంత నష్టపోతా ఉన్నాం ఎన్ని వేల కుటుంబాలు ఎస్సీలు ఎస్టీలు గిరిజనులు నష్టపోతున్నారని కేవలం ఆలోచన చేయలేదు అధ్యక్ష ఈరోజు 16,000 కోట్ల రూపాయలకి స్పష్టంగా క్యాబినెట్లో వాళ్ళు 2017 క్యాబినెట్లో పెడుతున్నప్పుడు వాళ్ళ మంత్రులు ఆ క్యాబినెట్లో ఉన్నప్పుడు కనీసం దాని మీద వాళ్ళు ఇది కూడా చేయకుండా అయిపోయిన తర్వాత అధ్యక్ష 2017 అయిపోయిన తర్వాత ఏదైతే అనేక సార్లు వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళు ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుంచి మీరు ఆ ఒక్క క్యాబినెట్ నోటు ప్రకారం మీరు ఇది ఇవ్వండి అని చెప్పి ఆ ఒక క్యాబినెట్ ప్రకారం మీరు కన్ఫైన్ అని చెప్పి 3-4 సార్లు చెప్పారు ఈరోజు మొత్తం రివైజ్డ్ ఎస్టిమేట్స్ అయిన తర్వాత అధ్యక్ష దాదాపు 55,000 కోట్లు అవుతా ఉంది ఈరోజు ఆ భారం ఎవరు భరించాలి అధ్యక్ష ఈరోజు ఎవరు తప్పిదం వల్ల ఇది జరిగింది ఈ రాష్ట్ర ప్రజలకు ఒక శాపంగా ముఖ్యంగా అక్కడున్న దళిత గిరిజనులు పేదవాళ్ళు ఈరోజు అందరూ కూడా వాళ్ళకి ఒక శాపంగా ఎవరి వల్ల అధ్యక్ష ఇది కేవలం ఒక ముందు చూపు లేక ఒక చిత్తశుద్ధితో లేక కేవలం దాన్ని ఆ ప్రాజెక్టు మనం తీసుకోవాలా ఆ ప్రాజెక్టు మనమే చేసేసి దాంట్లో ఏదో రకమైన లబ్ధి పొందాలని ఒక ఆలోచన తప్ప 3 సంవత్సరాల పాటు 2014 నుంచి 2017 వరకు కనీసం ఈ ప్రాజెక్టులో తట్టెడు మట్టి వేయకుండా కనీసం ఆ ప్రాజెక్టు మీద పూర్తిగా కూడా ఏమి రకంగా ఇది చేయకుండా ఆ రోజు ఆ క్యాబినెట్లో పెట్టి రాష్ట్రాన్ని ఒక ఇదిగా మార్చిన గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అక్కడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాదా అధ్యక్ష ఈరోజు ఇంకా ఎంత దౌర్భాగ్యమైన ఇదంటే అధ్యక్ష ఈరోజు ప్రతి ఈరోజు ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పిదాలు వాళ్ళు చేసిన తప్పుల వల్ల వాళ్ళు చేసిన అబద్ధ పనుల వల్ల ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర మూల్యం చెల్లించాల్సి వస్తుంది అధ్యక్ష అధ్యక్ష ఈరోజు మీకు ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఒక లేఖ రాశారు అధ్యక్ష 2018లో ఎవరికి ప్రధానమంత్రి గారికి ఈ లేఖలో ఏం రాశాడంటే అధ్యక్ష కనీసం లేమని అధ్యక్ష ఒక పక్క ఏం రాశాడంటే అధ్యక్ష 53% ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పటిదాకా మేము 7,000 కోట్లు ఖర్చు పెట్టాము ఇంకా కొరవేయండి అని ఒకటి 50% కంప్లీట్ 8,000 కోట్లు ఖర్చు పెట్టాడంటే అధ్యక్ష అంటే 100 శాతానికి ఎంత అధ్యక్ష కనీసం మినిమం కామన్ సెన్స్ లేకుండా ఒక లేఖ రాస్తాడు ఆ లేఖ కింద ఇంకోటి రాస్తాడు అధ్యక్ష నేను తొందరగా ప్రైమ్ మినిస్టర్ గారిని ఐ రిక్వెస్ట్ ద కైండ్ ఇంటర్వెన్షన్ ఆఫ్ హండ్రబుల్ ప్రైమ్ మినిస్టర్ టు డైరెక్ట్ ద కన్సర్న్ ఫర్ ఎర్లీ అప్రూవల్ ఆఫ్ ద రివైజ్డ్ కాస్ట్ ఎప్పటికీ అధ్యక్ష వాళ్ళ క్యాబినెట్లో పెట్టిన దాన్ని తొందరగా అప్రూవల్ చేయమంటాడు ఆ క్యాబినెట్లో ఏం పెట్టారు అధ్యక్ష 2011లో 16,000కి సంబంధించి కన్ఫైన్ అవుతాము అని చెప్పిన క్యాబినెట్ నోట్ని మీరు తొందరగా అప్రూవల్ చేసి నాకు పంపించమని చెప్పి అప్పుడు ప్రైమ్ మినిస్టర్కి ఒక లేఖ రాస్తాడు అధ్యక్ష ఈ చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి తప్పిదాలు ఇట్లాంటి అనేక మోసాలు అధ్యక్ష ఈరోజు ఇన్ని చేసి సరే పురోగతికి వద్దాం అధ్యక్ష
ఈ రోజు అన్ని చేసిన తర్వాత ఈరోజు చెప్తారు వాళ్ళు, మేమే పోలవరం డ్యామ్ కట్టాం, ఈరోజు ఈ ప్రభుత్వం నీరు గార్చేస్తుంది, ఆ ఇది చేసేసింది అది. ఈరోజు ఈ ప్రభుత్వం, ఆ రోజు కూడా అధ్యక్ష 2016లో కూడా ట్రాన్స్ట్రాయ్ నుంచి నవయోగాకి ఇచ్చేటప్పుడు కూడా అక్కడైనా ఎక్కడైనా చిత్తశుద్ధి చేశారు అధ్యక్ష, ఒక టెండర్ అని ఏంలా తీసి నామినేషన్ పద్ధతిలో నవయోగాకి ఇచ్చారు అధ్యక్ష. ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఏదైతే తను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, ఏదైతే నేను జ్యుడిషియల్ ఎంక్వైరీని తీసుకో, జ్యుడిషియల్ కమిటీని తీసుకొస్తాను, ప్రతి ఒక్కదిని కూడా రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ తీసుకొస్తాను అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత, మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో మొట్టమొదటి రివర్స్ టెండరింగ్ వర్క్ జరిగింది ఏదంటే అధ్యక్ష, లెఫ్ట్ కనెక్టివిటీకి సంబంధించి, లెఫ్ట్ అనాలకు సంబంధించి పోలవరం అధ్యక్ష. గతంలో అది ప్లస్ 4% ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా దాన్ని రివర్స్ టెండరింగ్ లెఫ్ట్ కనెక్టివిటీ ప్యాకేజ్ నెంబర్ 65 చేస్తే అధ్యక్ష 15% లెస్కి వెళ్ళి 56 కోట్ల రూపాయలు ఆ రోజు మేము ప్రజాధనాన్ని మిగిలించడం జరిగింది అధ్యక్ష. అది ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జరిగింది అధ్యక్ష. తర్వాత పోలవరం ప్రాజెక్టుకి టెండర్ వేసి దాదాపు అధ్యక్ష రివర్స్ టెండరింగ్లో దాదాపు 830 కోట్ల రూపాయలు రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదా చేయడం జరిగింది అధ్యక్ష. అది ఈ ప్రభుత్వం చేయడం జరిగింది అధ్యక్ష. ఇది జరిగిన తర్వాత అధ్యక్ష, ఈరోజు ఆయన నేను ఈ చేశాను, నేను ఆ చేశాను అని చెప్తున్నాడు అధ్యక్ష. అధ్యక్ష, పోలవరం డ్యాముకి సంబంధించి దాదాపు 53 మీటర్స్ పియర్స్ ఉండాల్సి వస్తే, లెవెల్ ఉండాలంటే, ఆయన హయాంలో అధ్యక్ష ఒక్కటంటే ఒక్క పియర్ కూడా 35 మీటర్స్ దాటి ఒక్క పేరు కూడా వెళ్ళేది అధ్యక్ష. కానీ అధ్యక్ష ఇక్కడ చాలా హాస్యాస్పదం, ఎక్కడైనా అధ్యక్ష ఒక ప్రాజెక్ట్ ఉంటే ఒక శంకుస్థాపన ఉంటుంది అధ్యక్ష, అయిపోయిన తర్వాత ఒక ఇనాగరేషన్ ఉంటుంది. కానీ అదేందో అధ్యక్ష, పోలవరం అయిన తర్వాత మేము అక్కడికి వెళ్ళాం, వెళ్ళిన తర్వాత చూసాం ఒక 5-6 శిలాఫలకాలు ఉన్నాయి. ఇదేందిరా ఎక్కడైనా ఒక ప్రాజెక్ట్కి ఒక శిలాఫలకం ఉంటుంది, ఇదేంటంటే కాంక్రీట్ వరకు ఒక శిలాఫలకం, ఇంకో దానికి ఒక శిలాఫలకం, మొత్తం ఒక 5 శిలాఫలకాలు వేసుకున్నాడు. ఆఖరికి ఒక గేటు పెట్టిందిలా ఏం లేదు అధ్యక్ష, ఊరిని అటు గేట్ అయితే అటు పెట్టి దానికి ఒక గేట్లు పెట్టేసినట్టు ఒక శిలాఫలకం. ఈ విధంగా ఒక 5-6 శిలాఫలకాలు పెట్టి ఎన్నికల ముందు మనం అందరం కూడా చూసాం అధ్యక్ష, ఏ విధంగా ఇక్కడే అసెంబ్లీలో కూడా అందరం కూడా చూసాం. ఆయన ఏమీ చేయకుండా 100 కోట్ల రూపాయలు అధ్యక్ష, దేనికంటే తెలుసా అధ్యక్ష, కేవలం అక్కడికి వెళ్ళి పోలవరం మేము కట్టాము అని బస్సులేసి భోజనాలు పెట్టి జయము జయము చంద్రాన్న అని భజన కొట్టుకునేదానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అధ్యక్ష గత ప్రభుత్వం. కానీ ఈరోజు అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్భాటాలు లేకుండా, ఎక్కడా కూడా పబ్లిసిటీకి డబ్బులు ఖర్చు పెట్టకుండా, ప్రతిదానికి వెళ్ళినప్పుడల్లా 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టకుండా, అవన్నీ కూడా మిగిల్చుకుంటూ ప్రచార ఆర్భాటాలు లేకుండా అధ్యక్ష ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అధ్యక్ష ఈరోజు నిజంగా చెప్పాలంటే ఎన్నో హర్డల్స్ అధ్యక్ష. పోలవరానికి సంబంధించి ఈ ప్రభుత్వం ఎన్ని హర్డల్స్, ఎన్ని ఇబ్బందులు గురైనప్పటికీ కూడా పోలవరం ప్రాజెక్టుని ఒక చిత్తశుద్ధితో పూర్తి చేయాలని మనం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అధ్యక్ష రివర్స్ టెండరింగ్ చేశాం. రివర్స్ టెండరింగ్ చేసిన తర్వాత వరదలు పూర్తయిన తర్వాత 2019 నవంబర్లో మనం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. తీసుకున్న తర్వాత అధ్యక్ష దాదాపు అన్ని పియర్స్ని స్పిల్వే దాకా మొత్తం కంప్లీట్ చేసింది ఈ ప్రభుత్వం అధ్యక్ష. 48 గేట్లు అమర్చింది ఈ ప్రభుత్వం అధ్యక్ష. మొత్తం స్పిల్వే రోడ్డు వేసింది ఈ ప్రభుత్వం అధ్యక్ష. దీంతోపాటు కాఫర్ డ్యాముకి సంబంధించి పూర్తి చేసింది, అప్స్ట్రీమ్ కాఫర్ డ్యాము 42.5కి పూర్తి చేసింది ఈ ప్రభుత్వం అధ్యక్ష. ఈరోజు GAP 3 ECRF డ్యామ్ని పూర్తి చేసింది ఈ ప్రభుత్వం అధ్యక్ష. దాదాపు 85 లక్షల అర్థవరకు సంబంధించి అప్రోవల్ ఛానల్ డైవర్ట్ చేసి ఈరోజు స్పిల్ ఛానల్లో నుంచి 10 రివర్స్ గేట్స్ నుంచి వాటర్ అందించింది ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధ్యక్ష. ఈరోజు ఇదే కాదు అధ్యక్ష, నిజంగా చెప్పాలంటే అధ్యక్ష మామూలుగా వర్కింగ్ సీజన్ అంటే మనకి అధ్యక్ష పోలవరానికి సంబంధించి ముఖ్యంగా నవంబర్ నుంచి అధ్యక్ష జూన్ దాకా, జూన్ 15 అవధి అంటే హార్డ్లీ 6-7 మంత్స్ అధ్యక్ష ఈ 6-7 నెలల్లో. కానీ అధ్యక్ష మనం 2019 నవంబర్ స్టార్ట్ అయిన తర్వాత 2020 మార్చ్ అధ్యక్ష అక్కడి నుంచి మనందరికీ తెలుసు అధ్యక్ష కోవిడ్ మార్చ్లో స్టార్ట్ అయితే అధ్యక్ష ఆగస్టు దాకా ఫస్ట్ ఫేజ్ ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో, కనీసం మనిషి అనే వ్యక్తి
బయటికి రాలేని పరిస్థితి, కనీసం చెయ్యికి చెయ్యి హ్యాండ్ హ్యాండ్ ఇవ్వలేని పరిస్థితి, ప్రతిదీ ఒక కనీసం ఐరన్ రాడ్ ఇలా పట్టుకుంటే మళ్ళీ ఇంకొకరు చేయబడితే కోవిడ్ వస్తుందన్న ఒక భయాందోళన పరిస్థితిలో ఈ రాష్ట్రం అంతా ఉండింది అధ్యక్ష. రెండో మళ్ళీ ఎప్పుడు వచ్చింది అధ్యక్ష? మళ్ళీ మార్చ్ నుంచి మళ్ళీ ఆగస్ట్ దాకా సెకండ్ ఫేజ్ మోస్ట్ మోర్ డేంజరస్, మోర్ ఇదిగా ఉంది. అంటే ఆక్సిజన్ అందక, సిలిండర్స్ దొరక్క, అక్కడ పంచేయాలి అంటే కటింగ్కి ఆక్సిజన్ దొరక్క, అట్లాంటి భయాందోళన పరిస్థితిలో రెండు కోవిడ్. అంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు మేజర్ వర్కింగ్ సీజన్స్ అధ్యక్ష, అంటే ఫ్రమ్ మార్చ్ టు ఆగస్ట్, అంటే దాదాపు మన వర్కింగ్ సీజన్స్లో కీలకమైన ఘట్టమైన మనకి 40% or 50% ఆఫ్ వర్క్ స్పేస్లో కోవిడ్ రూపంలో ఉన్నప్పటికీ అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో ఖచ్చితంగా కోవిడ్లో అయినా సరే పోలవరం పనులు ఆగకూడదు అని చెప్పి అక్కడే 3,000 మందిని క్యాంపింగ్ చేసుకుంటూ జాగ్రత్తగా డాక్టర్స్ని పెట్టుకుంటూ ఎంత జాగ్రత్తగా చేసుకుంటూ ఈరోజు పనులు పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ కూడా దాదాపు ఏదైతే స్పిల్ ఛానల్ కానీ స్పిల్ గేట్స్ కానీ, ఆఖరికి స్పిల్ గేట్స్లోంచి సిలిండర్స్ రావాలంటే జర్మనీ నుంచి రావాలి అధ్యక్ష. జర్మనీ నుంచి షిప్మెంట్ బాంబేకి వస్తే, బాంబే నుంచి చెన్నై నుంచి ఇక్కడికి రావాల్సిన పరిస్థితుల్లో ఇక్కడ మనం సిలిండర్స్ తెచ్చుకోవాలన్నా ఏ తెచ్చుకోవాలన్నా అక్కడ జర్మనీలో లాక్డౌన్ అధ్యక్ష. అట్లాంటి పరిస్థితులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అవసరమైతే ఎయిర్ లిఫ్ట్ చేయండి సిలిండర్స్ని, మన పని ఎక్కడ ఆగకూడదు, ఎటువంటి ఇబ్బందులు జరగకూడదు, మనకి చెప్పండి ఇబ్బంది అని చెప్పి ఎయిర్ లిఫ్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి అధ్యక్ష. అట్లాంటి పరిస్థితుల్లో అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసి మరి ఈరోజు మనం గేట్స్ కానీ ఈరోజు మొత్తం కూడా ఫిల్ పెట్టడం జరిగింది అధ్యక్ష.